Hi friends, welcome back to our channel. ఈ రోజు వీడియోలో టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పప్పు దినుసులు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే 2-3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. దొండకాయలని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత అనేది పెట్టేసుకుని మనం 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగుడుతుంది. ఇందులోకి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. చిన్నవైతే 3-4 తీసుకోండి. అలాగే ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది. వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని తీసి చూద్దామండి. సో దొండకాయ ముక్కలు అయితే మనకి 50% అయితే కుక్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ముందే మనం ఆనియన్స్ చేస్తే మనకి మాడిపోతాయండి, అందుకని 50% దొండకాయలు కుక్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది యాడ్ చేసిన తర్వాత బాగా వంగించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరికాయ పేస్ట్ ఉంది కదండి, అంటే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే ఈ పచ్చి స్మెల్ పోయే వరకు కుక్ చేసుకోండి. ఇది మనం ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది రైస్లో తినొచ్చు, అలాగే సైడ్ డిష్గా వేసుకోవచ్చు, చపాతీలో కూడా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.